अंदर की नमस्कार अभी वेलकम टू शिव यूट्यूब चैनल मैं ने गत रोज चूसर ईन एवर मरीजू कर्नूल जिला यमगेनूर मंडल गुड़ेकल ग्राम में उठी तोक चाकली नल्लय गारी वाल स्वग्रहा वाल पोल दी शेड दवे मरी मर मन रोजन अटे गत संवस चूसते इलागे और काड़ी तो मुझक राव जी आये मरी आड़ते परु पंदाल की गिरक पोड़ी तस्कोचार आये विरमितुना अड़ तो अकना का मल्लाजु मरी ओक काड़ तो मुझकोचा मैं चूदा बलमेटो लेकिन एवरना इनक नारा लेकिन यदा दुनम दोरीद आने खचिता एंकंटे सारी ओटन तरह अदी मन को विरक्ति वी वदार का ना मरल मरला वस्तना अभी लेकिन एम विषय खचित आलस्य वीडियो के मैं ने इकड़ना तोक नल्लय गार दरकते वा आये मंच मुंटे मैं मेकमान वेंकटेश एटे अट्ला मुझे बलमे मैं मेरे रस पड़ता आ मैं मुझे मैं मेरे वस्तु लेकिन तोलकोचि मैं किशन लगे चक्र तिप्तटा अंत मंच बल मंच अना मंच मुझे वाली मैं अड़गे मैं पद्धी एक्ट बाम अड़गे मैं बं कड़ा अन्नी रखा यदल यानी मैं शेड अने यदल अड़गे मम्मीकंदा वा वाला आ मंच कुटे वा अन्नी दुडल खर्चे लेना आड़दा कैसे मुरीकोचा मैं वेंकटेश पेर आई मन चीन पकल उ आये गिरक पे प्रीति प्रीति एक् आये वा कुटेकने आर लक्षल ईद लक्षल चुपना इन इना यदल प्रीति उवे मन पक्न मन ऊर्जा आईन भी सीन भी यदो नाचकंदा ये तुक् रूल कड़गना आईन यह फैना की पिल्लो की आड़ता अपने मनला उड़ा मन की पंपड़े अभी अड्डेको इकमे नमस्कार चौपना नल्लय चल्लय पेरे चाकल श्रीरामप चाकल श्रीरामप कुमार नल्लय मरी गत रोजेक जतने अब आवड़ मुन सारे तुम्बे अम्मकटे मैं कोटमेना मरी सीन पागो कवर वे रूपये पंदम वे रूपये मंदिर कल मरी सारी मर जनाल आलरेडी वच्चा तिरिगिपोया चाल मंदि विमर्शिंचुंटार एंदुकु नी वल्लने मल्ली एंदुकु वच्चारंटार मरि पंद्यंलोकि मारेदि एमनि एवरो प्रेम नाकु प्रेम अनेदि दिगल्लने उंडा रे पूजलु कूडा दिंपुदामनि नाकु फुल्ल उंडदे इप्पुडु एन्नेस पल्लु उन्नायि आर आर पल्लु उंडवनि गत रोजुल्लो एन्नि पल्लतो दिगारु मीरु अप्पुडु कूडा नालुगु पल्लल मीदे दिगनु नालुगु पल्लल मीदे दिगनु मरी मरी अप्पटिकेमो 90000 పెట్టిచినా ఇప్పుడు ఎంత అన్నారు ఇది లచ్చి 73000 అన్న లక్ష 73000 మరి ఇట్లా పెరుగుతూ పోతుంటదా లేకపోతే ఇద్దర్ని విషయం ఏంటంటారు మా వాళ్ళకి మామూలన చూపుతాం ఎవర్ ప్రేమ మీద వాళ్ళ ఎక్కువ అడుగుతుంటారు మామూలు తక్కువ అడుగుతుంటారు మరి గత రోజులో ఈ ఎద్దులు ఎవరమండి ఇది ఇవి సీను ఈ గొర్రెలు సీను
గొర్రెలు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ మీరు తీసేసుకున్నారా? మేము తీసుకున్నామన్న. మరి ఆయన బండ కట్టినాడా ఏమన్నా? అప్పుడు కట్టినాడనా? కట్టినాడు. కాలగడకి బండ తోలుతాడు లేదు, గెరకు తోలుతాడు అయితే పోయినాను. అవునా? వెళ్ళినారు. మరి ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు పట్టేందండి? 2 నెలలు అయినా. 2 నెలలు అవుతుంది. మరి ఈసారి కూడా మరి ఏ ఆలోచనతో మీరు వ్యవసాయం సేద పనులు తెచ్చుకున్నారా, పందెంలో పాల్గొనాలని తెచ్చుకున్నారా, ఎవరికైనా బాగా పారిగెత్తించి మినిమం గా ఇంతకి ఇవ్వాలనుకున్నారా? లేదని ఓది ఎండి కడుతున్నారు. 4 వేలు లోన్ పేరాలు కూడా తెల్లనట్టు కూడా మనకు సరైన ఆపు కూడా దండి చూసి దాన్ని గడుపునల్లని నేనైతే ఎవరు పర్లేదనా. నాన్న ఆడాలని నా ప్రేమ మీద ఉండదు. మరి అది దాదాపు మరి వీటిని తీసుకొచ్చి 6 నెలల పాటు అంటారు. మరి ఇప్పటిదాకా సాధన చేయడం కానీ అలా లేదని ఇప్పుడే నా వద్దకు వచ్చినా కట్టిండేది. ఇతనికి గెలాను గెలానికి అయితే అన్ని పోయినా. ఇప్పుడు నా ఫస్ట్ దినాలేదా కూర్చుని అంతే. మరి దాదాపు మీరు 8 సంవత్సరాల నుంచి గిరిక పోటీలు పాల్గొన్నారు మీ ఎద్దులతోటి? మా ఎద్దులు అంటే ఒక 4-5 ఏళ్ళు అంటే 4-5 ఏళ్ళు 4-5 సంవత్సరాలు ఒక ఎత్తు. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎత్తుకెత్తుకెత్తు వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మీరు ధీటుగా పాల్గొంటామని శపథం చేశారా, లేకపోతే నా వంతు నా ప్రేమ కొద్ది దిగుతామంటున్నారు? పందెం కూర నాకు కూడా ఏమి కొట్టలేని కోరికే ఉండదు. కొంచెం మా దండలకు ఇది కొంచెం నిదానం ఉండదు. మరి ఇది దండలకలు వసుకుంటే ఏమో దేవుని వేళ వస్తుందో రాదో మనకని తెలియదు. నన్ను అయితే దిగ వద్దనుకుని నా కొడుకు కార్తీక పూజ కంచి దిగాలంటున్నాడు. ఎన్ని పళ్ళు ఇవి? 6-6 పళ్ళు ఉండవు. ఇప్పుడే అందిన వార్త గుడెకలు చాకలే చిన్న నల్లయ్య గారు ఎలానే కానీ 4 పళ్ళతోటి మొదటి పందెం కట్టాలని ఆయన శపథం చేసుకున్నాడు. 4 పళ్ళు పందెం కొట్టినారంట. ఈసారి కూడా 6 పళ్ళతోటి మళ్ళీ నేను మొదలు పందెం కొట్టాలని ఆశతో వస్తున్నాడు. మరి ఆయన ఆశ ఎలా ఉంటుందంటే రాబోయే రోజుల్లో పూజలకు జరిగేటువంటి కైరుపుల గ్రామానికి అయితే రావడం జరుగుతుంది ఈ జత. మరి పందెం కొట్టాలనే వస్తారా, లేకుంటే నీ పేరు ఆడ పొగలాలని వస్తారా? పందెం రాలేకుండా ఊరు సమ్మర్ మీద వస్తా. సమ్మర్ మీద వస్తా. మరి పందెం జరిగిందా లేదని ఊరు రావాలనుకో పోవాలనుకున్నానే పోతుంటాను అంతే. పోతా అది మీరు ఉత్సాహంతో వస్తారు అంతేనా? మరి ఇప్పుడు ఉండేటువంటి బరిలోకి ఉన్నటువంటి చాలా మంది పెద్ద పశు పోషకులు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకి మీకు సమానంగా వద్ద ఎవరిది? ఎవరు బలం ఉన్నట్టు వాళ్ళు పోతుంటారు. మనం సన్నం కదా, మనం వాళ్ళ సరి పోతే ఎట్టయితదని. మరి అంత లేచిన వాళ్ళే బలం కొద్ది మేమే ఏదో వస్తుందో స్థానం అన్నట్లు మీరు మొదలు స్థానం వస్తానంటున్నారు కదా, దానికి ఎలా ధైర్యం అంటారు? నాకు అసలు పందెం రాకుండా నువ్వు దిగాలని కోట్లేదు, దిగాలనుకునే దింపుతుండానని అంతే. నడలో ఇవన్నీ మా ఇంటి పేరు అయితే నల్లరెడ్డి మున్సామి. మాకు అతనే ఇంటి దేవుడు, ఇతను ఇల్లు ఇద్దరే మాకు లెక్క. మరి ఖచ్చితంగా పశువుల్లోకి బరిలోకి దిగేటువంటి ఆ నడులై స్వామి వస్తారా, మీరే బరిలోకి దిగుతారంటే? నడలైతే అది కూడా కొద్దిగా చిన్నగా వస్తుంటారు మా వెనక్కి. అవునా? కొన్ని సూపు చూస్తుంటారు సన్నగా లైట్ గా. అది లైరుపులో మరి ఎన్ని రోజులు ఉండదు అంటారు? ఇంకా పందెం నాకేం తెలియదనా, ఊకి ఎవరన్నా పలాని తిని ఉండదు అంటే ఇస్తాను అంతే అంటారా? కార్తీక పూజలకే కదన్నా ఉండేది, దానికి వదాం అనుకునేమంతే. అది మరి ఈ పూజలు అయిపోయిన తర్వాత ఎవరైనా మనసు పడితే ఇచ్చే అవకాశం ఉండదు? ఈయన మరి దాదాపుగా 6 నెలల పాటు మీరు వచ్చినటువంటి ఎంత భూమి ఉందండి మీది? నాది 1 ఎకరం 20 సెంట్లు ఉంది అన్న. 1 ఎకరం 20 సెంట్లు. మరి వీటికి మేత అగితే అంటారు? మేత అగితే మాత్రం కొనుక్కుంటాను. చిన్న నల్లయ్య గారికి కేవలం 1 ఎకరం 20 సెంట్లు ఉండదు, కానీ మొదల స్థానం కొట్టాలనే ఆశతో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కౌలు కూడా దాంట్లో పాటు 1 ఎకరం కూడా కౌలు చేసినాడు. మొత్తం కానీ ఉండేటువంటి సుమారుగా లెక్కేస్తే 2 ఎకరాల 20 సెంట్లు ఉన్నటువంటి భూమితో సాగు చేసినటువంటి 6 పళ్ళ భాగంలో కైరుపుల పూజల కార్యక్రమానికి అయితే గిరిక పండుగలు దిగబోతున్నాడు. మరి అందరూ ఆశీస్సులు ఉండాలి. ఈయన కేవలం ఆశయంతో ఆ యొక్క సంబరంతో వస్తున్నాడు, కానీ పందాలు గట్టాలు ఎకరాలు గొల్లాలి గట్టాలు గిట్టాలు దుడ్లే వద్దని ఊరికి రావాలనుకున్నాను అంతే. నానైతే వద్దనుకున్నాను, ఒకదికే దిగుదాం అనుకున్నాను. మరి వద్దులు ఏంటికి వస్తాం? నా కొడుకు లేదు దింపాలి అంటున్నాడు. కంపల్సరీ దింపాలి అంటే చూసినా సంబరం మంది అయితే లేదు, వాడు ఎట్లా అనుకుంటే అట్లే. మరి ఈ యొక్క గిరిక పోటీల్లో పాల్గొని డబ్బులు సంపాదించి ఎకరాల ఆస్తులు కొండలు మిల్లింగ్ కట్టించిన వాళ్ళు ఉన్నారంటారా? ఏమి ఎడతాను కొంతమంది ఎవరు అది చెప్పు. నాకేం ఏం లేదు, మామూలు కొద్దిగా మొన్నైతే 2,36,000 కమ్మినామన్నా. 2 కలిసి అమ్మను. 33,000 కోదండి అమ్మను. 90,000 ఏమి కోదండి అమ్మను. 2 లక్షల చిల్లర. మొత్తం ఇక్కడ కొండ లోపలే ఉన్నటువంటి మొత్తం వీళ్ళు కూడా ఇక్కడే పక్కపక్కల ప్రాంతాలు మొత్తము. వీటికి నీళ్లు మేత ఎవరు తెచ్చేస్తారు? మీరేనా? మీరేనా? మీ పేర్లు? మీ పేరు? మీ పేరు? మీ పేరు? కవిత. కవిత? నీ పేరు? నీ పేరు? నీ పేరు? నాయుడా? నాయుడా? గట్టి చెప్పు. నాయుడు. నాయుడు అను? నాయుడు. నాయుడు. నాయుడు అంటారు. ఇదే అనమాట. ఈ ఇంట చూసేటువంటి పసులు కూడా ఎవరైనా పసావని అని భ్రమపడతారు. కానీ ఈ పిల్లలు నల్లయ్య గారు పొలం పొలం వెళ్ళిన పక్షంలో ఆయన రాలేని పక్షము మొత్తం కూడా మేత నీళ్ళు అయితేనేమి ఈ పిల్లలే చూసుకుంటున్నారట.
मरी आयन चपेन विषय साधु उत्तवा बेदरी जरिए मैं चुदा खैरपल तरह एवरकना इच्छे रकम का लेकिन आयन की इंका बलम चकूर्चेला मनमंत्र मैं प्रयत्चा आलोचन मरक विद्ला।